నాలుగు ప్రతిపక్షాలైన బిఎల్డి, కాంగ్రెస్ ఓ, జనసంఘ్, సోషలిస్ట్ పార్టీలు 1976 ఫిబ్రవరి 6న తేహారు జైలులో సమావేశమై కాంగ్రెస్ను ఎదిరించడానికి ఒక యునైటెడ్ పార్టీగా ఏర్పడాలని చర్చించారు. ఒక నెల తరువాత చరణ్ సింగ్ శ్రీ జయప్రకాష్ నారాయణను కలుసుకోనటానికి పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేయడానికి అనుమతించారు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ నిబంధనలను సడలించారు. 1977 జనవరి 20న మొరార్జీ దేశాయ్ నాలుగు ప్రతిపక్షాలైన భారతీయ లోక్దల్, జనసంఘ్, కాంగ్రెస్ ఓ, సోషలిస్టు పార్టీలు సమైక్యముగా జనతా పార్టీగా ఎన్నికలలో పోటీ చేయగలవని ప్రకటించారు. జనతా పార్టీ అవతరణకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కృషి ఎంతయో ఉన్నది. 1977 ఫిబ్రవరి 10న జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించబడినది. 1977 మార్చి 1న నాలుగు పార్టీలు అధికారయుతముగా కలిసిపోయినవి. 6 రోజుల తరువాత జగజ్జీవనరాం నాయకత్వంలోనున్న కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ కూడా కలిసిపోయినది. ఈ 5 ప్రతిపక్షములు ఉమ్మడిగా 1977 జూన్లో జరిగిన సాధారణ ఎన్నికలలో పాల్గొని ఇందిరాగాంధీ కాంగ్రెస్ను చిత్తుగా ఓడించినవి. లోక్సభలో 2/3 కంటే ఎక్కువ మెజారిటీ సాధించినవి. ప్రధాని ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గంలో శ్రీ రాజ్ నారాయణ చేతిలో ఓడిపోయినది. అనేక రాష్ట్రాలలో జనతా పార్టీ మెజారిటీ సాధించినది. మిగతా రాష్ట్రములలో కాంగ్రెసేతర ప్రభుత్వములు ఏర్పడినవి. ఎన్నికలు జరగనటువంటి అస్సాం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోనున్నది. 1977 ఎన్నికలలో ఎమర్జెన్సీ వలన ఇందిరాగాంధీ వ్యతిరేక పవనములు వీచుట వలన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోయినది. లోక్సభలో చాలా తక్కువ స్థానములు మాత్రమే లభించినవి. జనతా పార్టీ అభ్యర్థులకు అనూహ్యమైన మెజారిటీ లభించినది.